हेलो अंडी नेनु मी सिंधुनी वेलकम बैक टू सिंधुजास हैप्पी होम इवाल्टि वीडियोलो आलू फ्राई नी एला प्रिपेर चेयालो चूद्दामु इदि चाला सिंपल गा अयिपोतुंदंडी अलागे मीलो एवरैना ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज ना चैनल नी सब्सक्राइब चेयंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी कूडा क्लिक चेयंडी इप्पुडु आलू फ्राई कोसम ఆలుగడ్డల్ని ఒక రెండు విజిల్లు పెట్టి కుక్కర్లో కుక్ చేసుకొని ఆ తర్వాత పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు మినపప్పును యాడ్ చేయండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకును యాడ్ చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఆలు పీసెస్ని ఇందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల కారం వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేయండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయాలి. ఉప్పు కారం పసుపు అనేది ఆలుగడ్డలకి ఆలుకి బాగా పట్టేలాగా బాగా కలిపేసేయండి. ఇప్పుడు దీన్ని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పాటు సిమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రై సాంబార్లోకి పప్పుచారులోకి అలాగే రసంలోకి మజ్జిగన్నంలోకి కానీ దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్లోకి కూడా చాలా క్విక్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సింధుజాస్ హ్యాపీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, ఆలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.